హాయ్ వీర్స్, వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా. ఇప్పుడు ఈ వీడియోలో ఎక్సెల్లో మనం నేర్చుకునే ఫంక్షన్ ఏంటంటే ఎక్స్ లుకప్. యాక్చువల్గా ఎక్సెల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఏంటంటే వ్యూ లుకప్ అలానే హెచ్ లుకప్. ఈ టూ ఫంక్షన్స్ని రీప్లేస్ చేసుకొని అడ్వాన్స్డ్గా వచ్చిందే ఈ ఎక్స్ లుకప్ ఫంక్షన్. జనరల్గా మనకి ఈ వ్యూ లుకప్ వి అంటే ఏంటంటే వర్టికల్, వర్టికల్గా ఉన్న వాల్యూస్ని చెక్ చేసి కావాల్సిన డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏది వ్యూ లుకప్ ఫార్ములా ద్వారా. హెచ్ లుకప్, హెచ్ అంటే హారిజెంటల్, హారిజెంటల్గా ఉన్న వాల్యూస్ని చెక్ చేసి కావాల్సిన డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ వీటిని రీప్లేస్ చేసుకొని మనకి అడ్వాన్స్డ్గా ఈ ఎక్స్ లుకప్ అనే ఫంక్షన్ ఎందుకు వచ్చినట్లు, అసలు ఈ ఎక్స్ లుకప్ ఫంక్షన్ ఎలా వాడతారు, ఏ విధంగా యూజ్ అవుతుంది, ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో ఎగ్జాంపుల్తో సహా ఇప్పుడు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ నేర్చుకోబోతున్నాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్ సడ్డా. యాక్చువల్గా ఎక్స్ లుకప్ ఫార్ములా అనేది అడ్వాన్స్డ్ ఫార్ములా అండి. ఈ ఫార్ములా అనేది ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఓల్డ్ వర్షన్స్లో, అంటే లైక్ ఎంఎస్ ఆఫీస్ 2007, 10, 13, 16 అండ్ 2019 వర్షన్లో కూడా ఒక్కోసారి ఇది రాదండి. ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ 365 ఈ యాక్టివేషన్ వర్షన్లో మాత్రమే ఈ ఎక్స్ లుకప్ అనే ఫార్ములా వస్తుందండి. కొందరు ఈ సిస్టమ్ కెపాసిటీ తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఈ ఓల్డ్ వర్షన్స్ వాడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ వర్షన్స్లో కూడా మనకేంటంటే ఈ ఎక్స్ లుకప్ ఫార్ములా అనేది యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి సేమ్ యాస్టేజ్గా ఈ ఫార్మేట్ యూజ్ చేసి వర్క్ చేయొచ్చు. చూడండి వీయర్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది మీరు వాడే వర్షన్ 2007 అయినా 10 అయినా 13 అయినా డైరెక్ట్గా ముందు ఎక్సెల్ ఫైల్ అనేది ఓపెన్ చేయండి. చేశారు, ఇప్పుడు నేను 2019 వర్షన్ వాడుతున్నానండి. ఓకే, మరి డైరెక్ట్గా నేను ఫార్ములా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్, ఎక్స్ అన్నాను, ఎల్ అన్నాను, వచ్చిందా? అసలు ఆ ఫార్ములా అనేది లేదండి. మరి ఎలా యాడ్ చేసాం? ఇప్పుడు నేను ఈ వర్షన్లో ఎలా అయితే చెప్తున్నానో సేమ్ అదే విధంగా ఫాలో అవ్వండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే మీకు ఆల్రెడీ ఎక్స్ లుకప్ ఫార్ములాకి సంబంధించిన కోడింగ్ ఉంది. ఆ కోడింగ్ని ఆల్రెడీ ఒక నోట్ ప్యాడ్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చానండి, దాన్ని క్లిక్ చేసి ఆ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఇదన్నమాట ఈ కోడింగ్. ఓకే, ఇప్పుడు ఈ కోడింగ్ మొత్తాన్ని మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఆల్రెడీ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేశారు కదా, చేశారు, కీబోర్డ్లో ఆల్ట్ F11 ప్రెస్ చేయండి. మీకు ఇక్కడ మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్ ఇది ఓపెన్ అవుతుంది. ఇందులో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి, ఇక్కడ మాడ్యూల్ దీన్ని ప్రెస్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి మనకి లెఫ్ట్ సైడ్లో మాడ్యూల్ ఉంది కదా, సెలక్షన్ చేయండి. దీనికి సంబంధించిన బాక్స్ ఓపెన్ అయింది కదా, ఇందులో కర్సర్ బ్లింక్ అవుతూ ఉండాలండి. ఇప్పుడు ఆ డౌన్లోడ్ చేసుకున్న ఆ కోడింగ్ చూసారు కదండి, ఆ కోడింగ్ మొత్తాన్ని ఇందులో పేస్ట్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ కోడింగ్ మొత్తాన్ని సెలక్షన్ చేస్తున్నాను. కంట్రోల్ ఏ సెలెక్ట్ ఆలు, కంట్రోల్ సి కాపీ, అండ్ ఇందులో పేస్ట్ చేస్తున్నాను కంట్రోల్ వి. పేస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారు, సేవ్ చేయండి. ఇక్కడ మీరు నో కొట్టండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేస్తారు, సేవ్ యాజ్ టైప్, దీని ఫార్మేట్ వచ్చి డిఫాల్ట్గా మనకి నార్మల్ ఎక్సెల్ఎస్ ఫార్మేట్లో ఉంది. ఇక్కడ ఎక్సెల్ మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మేట్ సెలక్షన్ చేసి సేవ్. ఓకే, సేవ్ అయింది కదా, ఇప్పుడు క్లోజ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇది వేరే ఫైల్ అండి, ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. ఇదిగోండి, మ్యాక్రో ఎనేబుల్ చేసిన అంటే ఆ ఫార్మేట్ అప్లై చేసిన ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఫార్ములా టైప్ చేస్తున్నాను, ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుకప్. అదిగోండి, వచ్చిందా లేదా? ఇది 2019లోనే కాదండి, మీరు 2007 వర్షన్ వాడుతున్న సేమ్ కోడింగ్ని ఈ విజువల్ బేసిక్ అప్లికేషన్లో పేస్ట్ చేయండి చెప్పిన చోట డైరెక్ట్గా క్లోజ్ చేసి పర్టికులర్గా ఆ ఫైల్ని ఓపెన్ చేయండి, ఎక్స్ లుకప్ ఫార్ములా యాడ్ అవుతుంది.
కానీ ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏ ఫైల్ కి అయితే ఫార్మాట్ మార్చారో ఆ ఫైల్ లో మాత్రమే ఎక్సెల్ కప్ ఫార్ములా వస్తుందండి ఇంకా మీరు మళ్ళీ ఫ్రెష్ గా ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకొని డైరెక్ట్ గా ఎక్సెల్ కప్ ఫార్ములా అప్లై చేస్తాను రావాలి అంటే రాదు చూడండి వ్యూయర్స్ ఈ ఎక్సెల్ కప్ ఫంక్షన్ కి సంబంధించి ముందుగానే 3 డేటా ఫార్మాట్స్ అనేది క్రియేట్ చేయడం జరిగిందండి మొత్తం 3 ఫార్మాట్స్ ఉన్నాయి డేటా ఫార్మాట్స్ ఈ డేటా ఫార్మాట్స్ కి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగిందండి దాన్ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే ఈ ఫార్మాట్ అనేది గమనిస్తే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి ఇచ్చాను వాళ్ళ సేల్స్ ఇచ్చాను డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు ఇక్కడ ఆ డిస్కౌంట్ కి సంబంధించిన ఒక స్మాల్ టేబుల్ ఇచ్చాను చూడండి అంటే ఎంతెంత సేల్ చేస్తే ఎంత డిస్కౌంట్ రావాలి ఏందనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే 1000 గనుక సేల్ చేస్తే 2% 2000 అయితే 3% అలా మాక్సిమం 10000 అయితే 15% అలా ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ గా సేల్స్ చేయడం జరిగింది ఇక్కడ ఉన్న సేల్స్ ని బట్టి ఇచ్చిన డిస్కౌంట్స్ ని బట్టి ఇక్కడ ఉండే సేల్స్ ని బట్టి ఆటోమేటిక్ గా ఎంతెంత డిస్కౌంట్ రావాలి అనేది ఆటోమేటిక్ గా డిస్ప్లే అవ్వాలి ఓకేనా మరి దీనికి కూడా మనం ఎక్స్ లుక్అప్ ఫంక్షన్ యూస్ చేద్దామండి ఎలా వాడతానా అంటే ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుక్అప్ ట్యాప్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఏ వాల్యూని బేస్ చేసుకొని మనకి డిస్కౌంట్ వస్తుంది సేల్స్ అమౌంట్స్ ని ఓకే ఈ సెల్ ని సెలక్షన్ చేయండి కామా ఓకే అండ్ నెక్స్ట్ వచ్చి లుక్అప్ రేంజ్ అంటే ఆ సేల్స్ వాల్యూ టోటల్ గా ఎక్కడెక్కడ ఉన్నాయి ఇదిగోండి ఈ రేంజ్ ని సెలక్షన్ చేయండి ఫ్రీజ్ చేయండి F4 కామా అండ్ ఎంతెంత డిస్కౌంట్ రావాలి ఆ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి దీన్ని ఫ్రీజ్ చేయండి F4 చేశారు కదా క్లోజ్ చేయండి ఓకేనండి ఫస్ట్ ఏ వాల్యూ అయితే సేల్స్ వాల్యూ ఉందో ఆ సెల్ ని సెలక్షన్ చేయండి దాని తర్వాత సేల్స్ రేంజ్ వాల్యూ డిస్కౌంట్ రేంజ్ వాల్యూ ఈ మొత్తాన్ని ఫ్రీజ్ చేసి ఎంటర్ కొట్టండి ఎంత వచ్చింది 2% అంటే ఎగ్జాక్ట్ గా మనకి ఇక్కడ ఈ టేబుల్ ప్రకారంగా 1000 గనుక ఉంటే డిస్కౌంట్ ఎంత రావాలి 2% కానీ ఇక్కడ సెకండ్ దాంట్లో 5300 ఇచ్చాను 5000 గనుక ఉంటే 5% రావాలి కానీ ఇక్కడ ఎంత ఇచ్చాను 5300 ఇచ్చాను ఓకేనా ఇప్పుడు నేను దీని ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తున్నాను ప్రతిదానికి సేమ్ ఫార్ములా వాడి ఈ విధంగా డ్రాగ్ చేస్తున్నాను ఏమైంది ఎగ్జాక్ట్ గా ఏదైతే మ్యాచ్ అయిందో అంతవరకే మనకి డిస్కౌంట్ వచ్చింది మిగతా వాల్యూస్ మొత్తం ఏమొచ్చినాయి ఎర్రర్స్ వచ్చినాయి సార్ నాకు ఇక్కడ ఎర్రర్స్ రాకూడదు ప్రతిదీ నాకు ఇక్కడ జీరోలా రావాలి అంటే అక్కడ డిస్కౌంట్ ఏం రాకుండా ఎర్రర్ ఎక్కడైతే ఉందో అక్కడ జీరోస్లా రావాలి అంటే దానికి ఇఫ్ ఎర్రర్ ఫంక్షన్కి వాడతాం ఇది కామన్ అండి డబుల్ క్లిక్ చేయండి ఈ ఎక్స్ లుక్అప్ ముందే మీరు ఇఫ్ ఎర్రర్ డైరెక్ట్గా వచ్చింది కదా ట్యాప్ ప్రెస్ చేయండి ఓపెన్ బ్రేసెస్ తీసుకుంది కదా ఈ లాస్ట్లో మీరు ఏం చేస్తారంటే కామా డబల్ కోడ్స్లో మీకు ఏదైతే రావాలంటే ఎర్రర్ వచ్చిందో అక్కడ జీరో రావాలి అలా హ్యాష్ వాల్యూ ఉంటే కొంచెం బాగాలేదు కాబట్టి నేను అలా ఇచ్చేసాను క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి ఓకే ఇప్పుడు డ్రాగ్ చేయండి ఇక్కడ జీరో అనేది వచ్చిన చోటల్లో ఎర్రర్ అనమాట కానీ ఇలా రాకూడదండి అటు ఇటుగా నాకు ఏంటంటే 5000 వచ్చినా 5% 5000 కన్నా ఎంత వచ్చింది 300 ఎక్స్ట్రా ఉంది దానికి కూడా ఆటోమేటిక్గా నాకేంటి 5% తీసేసుకోవాలండి ఫర్ ఎగ్జాంపుల్ 10000 ఉందండి 15% 10000 కన్నా తక్కువగా ఏదైతే ఉందో అది ప్రతిదీ 10% కిందే రావాలి అంటే దాని లీస్ట్ ఎంతైతే పర్సంటేజ్ ఉందో డిస్కౌంట్ ఉందో ఆటోమేటిక్గా అదే రావాలి అలా రావాలంటే మనం ఫార్ములాలో ఎడిషనల్ రేంజ్ అనేది అప్లై చేయాలి ఎక్కడ అంటే చూడండి ఈ ఫార్ములా ఉంది కదా దీన్ని డబుల్ క్లిక్ చేయండి ఓకే ఇక్కడ కొంచెం డౌట్గా అంటే ఈ ఎఫ్ ఎర్రర్ ఫంక్షన్కి తీసేద్దాము అసలు నార్మల్ ఫార్ములా అయితే ఇది ఎక్స్ లుక్అప్ అండ్ సేల్స్ వాల్యూ B2 అలానే సేల్స్ రేంజ్ వాల్యూ అలానే డిస్కౌంట్ రేంజ్ దీనికి అడిషనల్గా ఏమి ఇస్తున్నానంటే కామా ఇక్కడ జీరో కనుక ఇచ్చారనుకోండి ఎగ్జాక్ట్ మ్యాచ్ అంటే ఎగ్జాక్ట్గా ఏదైతే మ్యాచ్ అయిందో అదే తీసుకునిద్ది అంటే ప్రీవియస్గా మనం జీరో ఇచ్చినా ఇవ్వకపోయినా సేమ్ అదే తీసుకునిద్ది ఇదిగోండి ఇఫ్ ఎర్రర్ తీసేస్తాం కాబట్టి వాల్యూ వాల్యూ వచ్చేస్తుంది అలా కాదండి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయితే ఓకే మ్యాచ్ అవ్వకపోతే దాని లీస్ట్ ఎంతైతే ఉందో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
2100 ఇచ్చాం 2000 అయితే 3% 2100 ఎక్స్ట్రా ఉన్నా సరే లీస్ట్ ఎంత ఉంది 3% కాబట్టి ఆటోమేటిగా 3% తీసేసుకోవాలి ఓకేనా అప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ 0 బదులు లాస్ట్ లో -1 ఇవ్వండి అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతుంది ఇన్ కేస్ మ్యాచ్ అవకపోతే లీస్ట్ పర్సంటేజ్ లీస్ట్ డిస్కౌంట్ ఎంత అయితే ఉందో అది తీసేసుకునిది ఎంటర్ కొట్టండి 1000 2% ఇప్పుడు దీని డబుల్ క్లిక్ చేయండి ఇదిగోండి 5300 కి 5% ఓకేనా అండ్ 9500 వచ్చిన 10% తీసుకుంది ఇన్ కేస్ ఇది 10000 అన్నట్టైతే 15% తీసుకునేది 10000 లోపే ఉంది కదండి దాని లీస్ట్ డిస్కౌంట్ ఎంత 10% కాబట్టి 10% తీసుకుంది ఓకేనా ఇక్కడ 12000 ఇచ్చాను 10000 ఉన్నా 15% ఇంకా అడిషనల్ గా ఎంత ఉన్నా సరే ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఈ టేబుల్ లో మెన్షన్ చేయలేదు కాబట్టి ఇక్కడ 15% గానే తీసుకుంది కానీ 950 అనేది ఎర్రర్ గా చూపించింది ఎందుకంటే మన స్టార్టింగ్ మినిమం ఎర్లీ ఎంత ఇచ్చాం సేల్స్ అమౌంట్ 2000 ఇచ్చాం అది 2% గా తీసుకుంది ఇంకా అంతకన్నా తక్కువగా వేరే పర్సెంట్ ఇవ్వలేదు కదా ఇప్పుడు నేను ఏం చేస్తాం చూడండి 500 గనక ఉంటే సేల్స్ వాల్యూ 1% తీసుకోవాలి ఓకేనండి ఓకే వీటికి బోర్డర్ సప్లై చేసాం కానీ ఇక్కడ ఆటోమేటిగా మారలేదు కదా మారాలి అంటే ఫార్ములాలో మార్చాలండి మళ్ళీ నేను ఏం చేస్తున్నాను మెయిన్ ఫార్ములా ఇక్కడే కదా అప్లై చేసింది దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇదిగోండి ఇక్కడ తీసుకుందా లేదా ఆటోమేటిగా రేంజ్ దీన్ని డ్రాగ్ చేయండి ఇక్కడ దాకా అండ్ ఇది కూడా డిస్కౌంట్ రేంజ్ ఇప్పుడు ఎంటర్ కొట్టండి ఓకే ఎంటర్ కొట్టంగానే ఆటోమేటిక్గా మారదండి రేంజ్ తీసుకుంది మళ్ళీ దీన్ని ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయడం లేదా డబుల్ క్లిక్ చేయడం చేయండి అదిగోండి 1%గా తీసుకుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7500 కాదండి నేను ఇక్కడ 7200 ఇస్తున్నాను అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది ఈ 7500 కన్నా తక్కువ కాబట్టి దీని లీస్ట్ డిస్కౌంట్ ఎంత 5% ఉంది కాబట్టి 5% వచ్చేస్తుంది అదే నేను ఇక్కడ 200 ఇచ్చాను అనుకోండి 200 కన్నా తక్కువగా ఏమి ఇవ్వలేదు కాబట్టి అంటే 500 కదా మినిమం వాల్యూ ఇంకా 500 లోపు ఉంటే మనకి 0% అని ఇలా మెన్షన్ చేయలేదు కదా ఇన్ కేస్ మెన్షన్ చేసినట్టయితే మళ్ళీ మీరు ఫార్ములాని ఎడిట్ చేసి ఇక్కడ ఈ రేంజ్ మొత్తాన్ని ఒకేసారి సెలక్షన్ చేయాల్సి వస్తుంది ఓకే వ్యూయర్స్ ముందుగా ఫార్మేట్ గమనిస్తే ఇక్కడ మనకి ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఎంప్లాయ్ నెంబర్స్ ఇచ్చాను వాళ్ళకి సంబంధించిన నేమ్స్ డిపార్ట్మెంట్ ప్లేస్ శాలరీ పర్టికులర్ ఎంప్లాయీ నెంబర్ మనం టైప్ చేయగాలి ఆటోమేటిక్గా వాళ్ళ శాలరీ అనేది డిస్ప్లే అవ్వాలి లేదా నేమ్ రావాలి ప్లేస్ రావాలి డిపార్ట్మెంట్ రావాలి అంటే ఆ ఎంప్లాయీ నెంబర్కి సంబంధించిన ఎలాంటి డేటా అయితే ఉందో ఆ టేబుల్లో అది ఆటోమేటిక్గా వచ్చేటట్టు రావాలి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి ఈ డేటా ఫార్మేట్ అనేది ఇక్కడ డేటా వర్టికల్గా ఇవ్వడం జరిగింది ఎంప్లాయీ నెంబర్స్ కావచ్చు నేమ్స్ కావచ్చు డిపార్ట్మెంట్ కావచ్చు ఇలా వర్టికల్గా ఉన్న వాల్యూస్ని నేను డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రీవియస్గా మనం వీలొక ఫార్ములా వాడేవాళ్ళం ఓకేనా ఇప్పుడు డైరెక్ట్గా నేను హెచ్లుక ఫార్ములా వాడుతున్నాను ఇప్పుడు 1 2 5 ఈ ఎంప్లాయీ నెంబర్తో ఎవరైతే మ్యాచ్ అయి ఉన్నారో వాళ్ళ శాలరీ ఎంత వాళ్ళ నేమ్ ఏంటి ఇలాంటి లిస్ట్ రావాలి ఇక్కడ మీకు బేసిక్గా ఒక 15 మెంబర్స్ డీటెయిల్స్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది ఒక 500 ఎంప్లాయీస్ డీటెయిల్స్ ఉన్నాయండి అప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడం సెర్చ్ చేసుకోవడం కొంచెం టైం పట్టిద్దా పడ్డదా అంత ప్రొసీజర్ లేకుండా మనం ఏంటి డైరెక్ట్గా చూడండి ఎక్స్ లుక్అప్ ఫార్ములా వాడుతున్నాను ఇక్కడ శాలరీ దగ్గర ఫార్ములా యూజ్ చేస్తున్నాను ఎలా అంటే ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుక్అప్ ఆటోమేటిక్గా వచ్చింది కీబోర్డ్లో ట్యాప్ ప్రెస్ చేయండి ఓపెన్ బ్రేసెస్తో సహా తీసేసుకునేది ఓకే ఇప్పుడు లుక్అప్ వాల్యూ ఏ వాల్యూని బేస్ చేసుకొని మనకి శాలరీ రావాలి ఎంప్లాయీ నెంబరు ఈ రేంజ్ని సెలక్షన్ చేయండి అంటే ఈ సెల్ని కామా అండ్ ఈ ఎంప్లాయీ నెంబర్ రేంజ్ అనేది ఎక్కడుంది ఈ టేబుల్లో ఉంది కదా ఈ ఎంప్లాయీ నెంబర్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఓకేనా లేదండి కింద చాలా లిస్ట్ ఉంది ఒకేసారి డ్రాగ్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది అనుకుంటే మీరు సెలక్షన్ చేయండి కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేయండి ఈ విధంగా అవుతా ఉండేది కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేయండి లాస్ట్ మెంబర్ ఎక్కడ దాకైతే ఉందో ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇలా ఈ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేసిన తర్వాత దీన్ని ఫ్రీజ్ అప్లై చేయండి ఫ్రీజ్ అప్లై చేయాలంటే షార్ట్కట్ F4 ఫ్రీజ్ చేయకపోతే కరెక్ట్గా రిజల్ట్ అనేది రాదు కామా ఇప్పుడు మీకు రావాల్సిన రిజల్ట్ ఏంటి శాలరీ ఈ శాలరీ ఉన్న రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి కంట్రోల్ షిఫ్ట్ పట్టుకుని డౌన్ యారో సింబల్ ప్రెస్ చేయండి ఆటోమేటిక్గా లాస్ట్ వరకు సెలక్షన్ అయింది ఈ మొత్తాన్ని మళ్ళీ ఫ్రీజ్ చేయండి F4 ఇప్పుడు క్లోజ్ చేయండి ఎంటర్
ఇదిగోండి మొత్తం 22,000 అంటే ఎంప్లాయీ నెంబర్ 125 అనే నెంబర్ తో సాలరీ ఎంత ఉంది 22,000 ఎలా అంటే ఒకసారి చూద్దాం ఇదిగోండి 5th రోలో 125 సాలరీ ఎంత 22,000 ఇక్కడ ఆల్్రెడీ ఫార్ములా అప్లై చేశాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఆల్్రెడీ ఎంప్లాయీ నంబర్స్ ఇచ్చాం కాబట్టి ఫిల్ హ్యాండిల్ తో ఇలా డబుల్ క్లిక్ చేయడమో డ్రాగ్ చేయడమో చేయండి ఆటోమేటిక ప్రతి ఒక్కల రిజల్ట్ వచ్చేస్తుంది కానీ ఇక్కడ 601 ఎంప్లాయీ నంబర్ తో ఇక్కడ ఎర్రర్ వచ్చింది ఎందుకని మీరు సెలెక్ట్ చేసిన డేటాలో 601 అనే ఎంప్లాయీ నంబర్ తో ఎవరూ మ్యాచ్ అవ్వలేదు అసలు 601 అనే ఎంప్లాయీ నంబరే లేదు అందువల్ల ఇలా వచ్చింది అదే ఇక్కడ ఉన్న నంబర్ ఇవ్వండి 364 ఎంటర్ కొట్టండి అదిగోండి ఆటోమేటిక్ వచ్చింది అలా నేమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుక్ అప్ ట్యాప్ ప్రెస్ చేయండి ఓకేనా అండ్ ఎంప్లాయీ నంబర్ ని బేస్ చేసుకుని నేమ్ రావాలి నంబర్ ని సెలక్షన్ చేయండి రేంజ్ ని కామా అండ్ ఎంప్లాయీ నంబర్స్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఫ్రీజ్ చేయండి F4 అండ్ కామా అండ్ నేమ్ కావాలి కాబట్టి ఎంప్లాయీ నేమ్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి ఫ్రీజ్ చేయండి F4 క్లోజ్ ఎంటర్ అండ్ దీన్ని డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేయండి ఆటోమేటిక రిజల్ట్ వస్తుంది ఓకేనా అంటే మనం వి లుక్అప్ అనే ఫార్ములా యూస్ చేయకుండా డైరెక్ట్ గా ఎక్స్ లుక్అప్ ఫంక్షన్ అనేది వాడాం అలానే ఇప్పుడు సెకండ్ ఫార్మాట్ చూడండి ఇక్కడ డేటా గమనిస్తే హారిజంటల్ గా డేటా అనేది ఇవ్వడం జరిగింది ఐడి నంబర్స్ నేమ్స్ ప్రొడక్ట్స్ ప్లేస్ సేల్స్ అంటే ఏ పర్సన్స్ ఏ ప్రొడక్ట్స్ ఏ ప్లేస్ లో ఎంతెంత సేల్ చేశారు ఏందనేది ఇవ్వడం జరిగింది ఇప్పుడు నేను ఐడి నంబర్ ఇచ్చాను అనుకోండి వాళ్ళు ఎంత సేల్ చేశారు అది ఏ ప్లేస్ లో సేల్ చేశారు ఇలాంటి రిజల్ట్ రావాలి ఇక్కడ డేటా చూస్తే హారిజంటల్ గా ఉంది ఇలా కనుక్కోవాలంటే మనం హెచ్ లుక్అప్ ఫార్ములా వాడాలి అంత ప్రొసీజర్ లేకుండా ఏం చేస్తున్నాం దీనికి కూడా ఎక్స్ లుక్అప్ ఫార్ములా యూజ్ చేస్తున్నాం ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుక్అప్ ట్యాప్ ప్రెస్ చేయండి ఓకేనా ఇప్పుడు ఐడి నెంబర్ ఈ నెంబర్ ని బేస్ చేసుకునేక మనకి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఈ సెల్ ని సెలక్షన్ చేయండి కామా ఐడి నెంబర్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి లేదా మీరు ఏం చేస్తారు కంట్రోల్ షిఫ్ట్ పట్టుకొని రైట్ ఆరో ప్రెస్ చేయండి లాస్ట్ కాలం దాకా వచ్చేస్తుంది అండ్ ఫ్రీజ్ చేయండి F4 కామా అండ్ రిజల్ట్ కనుక్కోవాల్సింది ఏంటంటే సేల్స్ ఈ వాల్యూని సెలక్షన్ చేయండి కంట్రోల్ షిఫ్ట్ రైట్ ఆరో మార్క్ ప్రెస్ చేయండి ఫ్రీజ్ చేయండి ఫ్రీజ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రీజ్ చేయకపోతే ఏం జరుగుద్దో కూడా ఇప్పుడు నేను చూపిస్తాను F4 ప్రెస్ చేయండి క్లోజ్ చేయండి ఎంటర్ ఇదిగోండి ఐడి నెంబర్ 1104 సేల్స్ వాల్యూ ఎంత 75,400 ఆ అమౌంటే వచ్చేసింది అలా ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేయండి ఈ విధంగా 1121 అనే ఐడి నెంబర్తో ఎలాంటి సేల్స్ వాల్యూ లేదు అసలు ఐడి నెంబరే లేదు అందువల్ల ఇక్కడ ఎర్రర్ చూపించింది ఓకేనా అలా మీరు ప్లేస్ అయినా యాస్టేజ్గా ఇలానే కనుక్కోండి ఓకేనా అంటే వర్టికల్గా కావచ్చు హారిజంటల్గా కావచ్చు రెండింటికి మనం ఏం చేసాము ఎక్స్ లుక్అప్ ఫంక్షనే వాడడం జరిగిందండి ఇన్ కేసు నేను ఫ్రీజ్ చేయలేదండి ఏం జరిగిద్దో చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్లేస్ ఉంది కనుక్కోవాలి ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ లుక్అప్ ట్యాప్ ప్రెస్ చేయండి ఓకే ఐడి నెంబర్ ద్వారా ఆటోమేటిక్గా ప్లేస్ రావాలి కామా అండ్ ఐడి నెంబర్ రేంజ్ మొత్తాన్ని సెలక్షన్ చేయండి చేశారు ఫ్రీజ్ చేశాను దీన్ని ఓకే కామా ఇప్పుడు ప్లేస్ మొత్తాన్ని సెలక్షన్ చేశాను ఈ రేంజ్ని ఫ్రీజ్ చేయకుండా క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను ఓకే చూడండి 1104 ఐడి నెంబర్ ఇది అండ్ విజయవాడ వచ్చినట్టే వచ్చింది డ్రాగ్ చేస్తున్నాను ఇక్కడ ఏమొచ్చింది 0 ఇదేంటండి ఇదంటే ఎర్రర్ తీసేసేయండి కానీ ఇక్కడ మనకి 1109 తెనాలి రావాలిగా ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫార్ములాని డబుల్ క్లిక్ చేయండి ఇప్పుడు ఈ రేంజ్ ఎలా తీసుకుంది మనం ఇక్కడ ఐడి నెంబర్ రేంజ్ అనేది ఖచ్చితంగానే తీసుకుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కానీ ఇదేంటి 2 సెల్స్ని స్కిప్ చేసి ఇక్కడ నుంచి ఇదిగో చూసారా ఇంతవరకు తీసుకుంది ఫ్రీజ్ చేయకపోవడం ద్వారా మనకేందంటే మీరేంటి సెలక్షన్ చేసేటప్పుడు మీరు 1102 నుంచి తీసుకోవాల్సిన రేంజ్ అనేది 2 సెల్స్ స్కిప్ చేసి అంటే ఆ కాలం దగ్గర నుంచి సెలక్షన్ జరిగిందండి సో ఫ్రీజ్ చేయాలండి ఓకేనా చూడండి రెండింటిని డిలీట్ చేశాను ఇదే ఫార్ములాని నేను ఎడిట్ చేసి ఈ రేంజ్ని ఫ్రీజ్ చేయడం జరిగింది ఎంటర్ కొట్టండి ఇప్పుడు ఏం చేస్తారు డైరెక్ట్గా డ్రాగ్ చేయండి లేదు ఇక్కడ కరెక్ట్గా వేరే నెంబర్ ఇవ్వండి 1106 ఎంటర్ అదిగోండి వాల్యూస్ వచ్చినాయి రాలేదా అలా ప్రొడక్ట్స్ ప్లేస్లు ఏదైనా కనుక్కోండి మీ ఇష్టం
ఇది హారిజంటల్ గా ఉన్న డేటా అని కావాల్సిన వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తున్నారు ఇందాక వర్టికల్ గా చెక్ చేశారు ఈ విధంగా మనం x లుకప్ ఫార్ములా ద్వారా హారిజంటల్ గా ఉన్న వాల్యూస్ ని గావచ్చు వర్టికల్ గా ఉన్న వాల్యూస్ ని గావచ్చు చెక్ చేసి కావాల్సిన డేటా ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు ఇలా పార్టిక్యులర్ ప్రైస్ లిస్ట్ ని కావాల్సిన డిస్కౌంట్ ను కూడా మనం డైరెక్ట్ గా ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే వ్యూయర్స్ ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఒకవేళ YouTube ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ వెరీ మచ్